వార్తలు సమర్పిస్తున్న వారు లక్ష మంది పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయణపేటలో మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు రాష్ట్రమంతా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రామాయణపేట మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సిఎస్ఐ చర్చిలో అయ్యప్ప స్వామి గుడిలో మరియు మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మరియు స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్ ఎంపీటీఓ ఉమాదేవి మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి కౌన్సిలర్లు బెజవాడ నాగరాజు దేమ యాదగిరి మాలయాల కిషన్ బొర్ర అనిల్ కుమార్ నాయకులు తదితరులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక దినంగా ప్రకటించి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు ఎన్నో విధాలుగా సేవలు అందించి మరియు 10 సంవత్సరాలలో మనం అడుగెడుతున్నందున తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం మరియు కుల మతాలకు భేదాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఆ యొక్క జనత కేసీఆర్ గారిదే ఎందుకంటే ఈరోజు కులమత దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమాలు మసీదు చర్చ్ మందిరం అయ్యప్ప మందిరంలో ఈరోజు అందరం పూజలు చేయడం జరిగింది ఒకటే నినాదం అందరూ సమానం అందరూ బాగుండాలి మేము ఇప్పుడు కూడా కేసీఆర్ గారి 100 సంవత్సరాలు ముందుకు 100 ఏళ్ళు బతకాలని అదేవిధంగా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా రామాయణపేట ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మా కౌన్సిలర్ గారు కౌన్సిలర్స్ మా వైస్ చైర్మన్ గారు మా కమిషనర్ గారు మా స్టాఫ్ అందరం కూడా భగవంతుని కోరుకుందాం అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మస్జిద్కి వెళ్తున్నాం అదేవిధంగా చర్చ్కి వెళ్తున్నాం అన్ని కులాలు సమానంగా అనేది మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 21 రోజుల కార్యక్రమంలో అన్నిటినీ కూడా అన్ని రోజు ఒక రకంగా వ్యవసాయంకి ఒక రోజు ప్రతి ఒక్కరికి ఏమేమి చేసిన వాటర్ నీళ్ళ పండుగ అనేది ఒకటి అన్నీ కూడా రోజు వారీగా ఈరోజు రేపైతే